ఇక గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలపై పెను భారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు 6,000 కోట్ల మేర ఆర్థిక భారం పడినట్లు అంచనా వేశాయి. ఇక ఒప్పందం ప్రకారం యూనిట్ ధర 3.90 రూపాయలు మాత్రమేనని చెబుతున్నప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెలంగాణకు చేరేటప్పటికీ అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపోయిందని అంటున్నాయి. ఇక ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేసింది. ఇందుకోసం 7,719 కోట్లు చెల్లించింది. అయితే ఇంకా చెల్లించాల్సిన బకాయిలు 1,081 కోట్లు ఉన్నాయి. దీంతో పాటు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లు అయ్యాయి. ఇలా వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుంటే ఒక్కో యూనిట్కు ఖర్చు 5.64 వరకు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే విద్యుత్ కొనుగోలు చేసిన ధర కంటే ఛార్జీల రూపంలోనే 3,110 కోట్ల అదనపు భారం పడినట్లయిందని గుర్తు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా బకాయిల విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా తేలలేదు. 1,081 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలంగాణ చెబుతుండగా ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు మాత్రం 1,715 కోట్ల బకాయిలు ఉన్నట్లు లెక్క చూపుతున్నాయి. ఈ బకాయిల వివాదంపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ అపీలేట్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు కూడా చేసింది. వాస్తవానికి ఛత్తీస్గఢ్ విద్యుత్ ఏనాడు సక్రమంగా సరఫరా కాలేదు. 2017 సంవత్సరం చివరిలో అందుబాటులోకి వచ్చిన ఈ విద్యుత్ సరఫరా మొదలైనప్పటి నుంచి అరకొరగానే జరిగింది. ఎన్నడూ 1,000 మెగావాట్ల సాఫీగా లేదు. ఇక ఇలా ఆశించిన సరఫరా లేకపోవడంతో తెలంగాణ డిస్కంలు తిరిగి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దాంతో 2017 నుంచి 2022 వరకు విద్యుత్ సంస్థలపై అదనంగా 2,083 కోట్ల భారం పడింది. 2022 ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ను తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో 1,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కారిడార్ను తెలంగాణ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కారిడార్ కూడా విద్యుత్ సంస్థలను మరింత రుణభారంలోకి నెట్టిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. బుకింగ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్కు సరఫరా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన విద్యుత్ సరఫరా నిలిచిపోయాక కూడా 638 కోట్లను అదనపు ఛార్జీల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. వీటికి తోడు గత ప్రభుత్వం కారిడార్ల బుకింగ్ విషయంలో చేసిన తప్పిదంతో మరింత నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరాకు కేవలం 1,000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా నాటి ప్రభుత్వం మరో 1,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కూడా అడ్వాన్స్గా కారిడార్ బుక్ చేసింది. అయితే ఛత్తీస్గఢ్ విద్యుత్ లభించే అవకాశం లేదని ఈ కారిడార్ను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. కానీ ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగింది. బుక్ చేసుకున్నందుకు గాను పరిహారం కింద 261 కోట్లు చెల్లించాలని పీజీసీఐఎల్ తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అవగాహన లేకుండా చేసుకున్న కారిడార్ ఒప్పందంతోనే ఈ సమస్య తలెత్తింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి తెలంగాణ ఈఆర్సీ ఇప్పటి వరకు ఆమోదముద్ర వేయలేదు. దీంతో ఈఆర్సీ ఆమోదం లేకుండా ఛత్తీస్గఢ్కు చెల్లించిన 1,000 కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, ఎస్ నిల్మా, ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ కమిషన్ అన్నట్టుగా ఒక వార్ అయితే జరుగుతా ఉంది. అయితే కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కేసీఆర్ ను వివరణ కోరగా ఏకంగా కమిషన్ పైన ఎదురుదాడి చేస్తూ కేసీఆర్ ఒక లేఖను ఇటీవల రాశారు, మనం చూసాము. అయితే ఆ లేఖలో ప్రధానంగా ఆయన లేవనెత్తినటువంటి అభ్యంతరం ఏంటంటే, అసలు జీఆర్సీ ఆమోదించిన దానిపైన అసలు విచారణ చేయడమే అసంబద్ధము, కమిషన్ వేయడమే అసంబద్ధం. అసలు కమిషన్ వేయకూడదు ఈఆర్సీ ఆమోదించిన దానికి అని ప్రభుత్వానికి తెలియదా అని చెప్తారు. ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ఒక
హైకోర్టు జడ్జి గా పనిచేసినటువంటి మీకు కూడా ఇచ్చేయించడం కదా, మీరు ఈ విచారణ కోసం ఎందుకు అంగీకరించారు, కమిషన్ నుంచి తప్పుకోండి అని చెప్పి కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి పైన కూడా వారు ఎదురుదాడి చేసినటువంటి ఎదురుదాడి చేస్తూ లేఖను రాశారు. అయితే దీనిపైన ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము తప్పు పడతా ఉంది, కేసీఆర్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు చెప్పేటువంటి మాటను ఈ ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈఆర్సి ఆమోదం తెలుపుకునేది కేవలము ఛత్తీస్గఢ్ నుంచి 3.95 రూపాయలకి తాత్కాలిక ధరతో కొనుగోలు చేయడానికి మాత్రమే ఈఆర్సి ఆమోదించింది తప్ప ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి జరుపుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి ఈఆర్సి ఆమోదం తెలపలేదు అనేటువంటిది ఈ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఇక రెండవ విషయము, అసలు ఈ కొనుగోలు వల్ల తెలంగాణలో అప్పుడు చీకట్లు కారు చీకట్లు ఉండేటివి, అలాంటి కారు చీకట్ల నుంచి వెలుగుల జీవిత తెలంగాణగా మార్చాము, ఆ ఒప్పందం వల్ల ఏం నష్టం జరిగింది అనేటువంటి వాదన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. కానీ ఆనాడు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల దాదాపుగా 6,000 కోట్లపై తీసుకు నష్టం వాటిల్లింది అనేటువంటి వాదన నేమో ప్రభుత్వ వర్గాలు చేస్తా ఉన్నాయి. అందులో ప్రధానంగా 3.95 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తే అందుకు 7,718 కోట్ల రూపాయలు చెల్లించారు, ఇంకో 1,081 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్స్మిషన్ లైన్ కోసము 1,362 కోట్ల రూపాయల ఛార్జీలు చెల్లించడం జరిగింది. సో ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు 5.64 రూపాయలు అయింది. అంటే 3.90 రూపాయలకు ఉత్పన్నం కుదుర్చుకుంటే 5.64 రూపాయలు ఖర్చు అయింది అంటే దాదాపు దానివల్ల 3,110 కోట్ల రూపాయల భారం విద్యుత్ సంస్థల మీద పడింది అనేది ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క. అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ నుంచి కేవలము 1,000 మెగావాట్లకు మించి సరఫరా కాలేదు. సో అదనపు విద్యుత్ అంతా కూడా బహిరంగ మార్కెట్ లోనే కొనుగోలు చేయాల్సి వచ్చింది ఎక్కువ ధరకు. సో దానివల్ల కూడా మరొక 2,083 కోట్ల రూపాయల భారం పడింది అనేటువంటిది ఈ ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అంతేకాకుండా క్యారిడార్ నిర్మాణం కోసము పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం వల్ల కూడా 1,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేది చెప్తా ఉన్నది ఈ ప్రభుత్వం. ఎందుకు అనంటే కారిడార్ నుంచి విద్యుత్ సరఫరా చేసుకున్నా చేసుకోకపోయినా కానీ చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. సో విద్యుత్ సరఫరా జరగకపోయినా కూడా అదనంగా కారిడార్ నుంచి చెల్లించాల్సి వచ్చింది, దానివల్ల కూడా నష్టం జరిగింది అనేటువంటి ప్రభుత్వం చెప్తా ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తంగా అసలు ఈఆర్సీ ఆమోదం లేకుండానే చెల్లించడం వల్ల 6,000 కోట్ల నష్టం జరిగింది. ఈ చెల్లింపులన్నీ కూడా అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుంది అనేటువంటి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో దీనిపైన ఇప్పుడు మంది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.